మేనత్త వైఎస్ విమలారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీసీసీ చీఫ్ అండ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి. విమలమ్మ మాకు మేనత్త, మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. వివేక హత్య విషయంలో మేము ఆరోపణలు చేయటం కాదు, సిబిఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నాం. ఆధారాలు ఉండబట్టే రిపీట్, ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసిందే, అందుకే మేము మాట్లాడుతున్నాం. ఈ హత్య రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం. హంతకులు చట్టసభల్లోకి వెళ్లొద్దని పోరాటం చేస్తున్నాం. విమలమ్మ కొడుక్కి జగన్ వర్క్స్ ఇచ్చారు, ఆర్థికంగా బలపడ్డారు, అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు. ఇక్కడ చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ తెలుసుకోవాలి. వివేక ఎంత చేశారో విమలమ్మ మర్చిపోయింది. విమలమ్మకి వయసు మీద పడింది, అందులో ఎండాకాలం, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతోంది. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే, కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని, మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్లీ అన్యాయం జరగకూడదు, మళ్లీ హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది, ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారు అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ.